గురించిన డాక్టర్స్ కమ్యూనిటీకి, ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. దీన్ని చిన్నప్పుడు నేను చాలా మొన్న పోయినసారి కాకినాడలో కూడా డాక్టర్స్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అది నేను చిన్నప్పుడు చాలా బ్రాంకైటిస్తో బాధపడేవాడిని, ఆస్మా పేషెంట్ నేను చిన్నప్పటి నుంచి. దాంట్లో నాకు బాగా వెళ్ళి నా డాక్టర్ వెయిట్ చేస్తూ ఉంటే, డాక్టర్ కరీముల్లా ఉండేవాళ్ళ పాప ఆయన, మిగతా పేషెంట్స్ అని చూసి నేను వెళ్ళి కూర్చునేవాడు. ఈ ప్రీతో ఇబ్బంది ఉండేది. సో ఇప్పుడు ఒక బోర్డు ఉండేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. అంటే వ్యాధి నివారణ కంటే, వ్యాధి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, దాని వ్యాధి నివారణ కంటే వ్యాధి చికిత్స కంటే వ్యాధి నివారణ మేలని ఇందా చెప్పారు. తెలుగు రాకపోతే ఇదే సమస్య, అంటే టింగ్లీష్ అయిపోయింది. అంటే ఇది అంటే జబ్బు అంటే ఇప్పుడు మనందరం కూర్చొని మాట్లాడుతుంది, ప్రతి ఒక్కళ్ళల్లో మౌలికంగా అన్ని లోపల తీసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో. ఈరోజున తెలుగు భాష మనకి బోధనా పద్ధతి తీసేస్తున్నారు, లేదా ఇంకోటి తీసేస్తున్నారంటే ఒక ఉద్యమంలాగా రాగలిగింది. ముఖ్యంగా డాక్టర్లకు సంబంధించి చాలామంది ఆయుష్ దగ్గర నుంచి, లేదా డిఫరెంట్ డెంటల్ డాక్టర్స్ ఉన్నారు, రెగ్యులర్ అలోపాథిక్ డాక్టర్స్ ఉన్నారు, మీ అందరికీ ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రతి వైద్య విధానానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఇక్కడ ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడేది కాదు, కానీ ఒకదానికి ఇది కాంప్లిమెంటరీ అది. ఆర్ఎంపి డాక్టర్ల స్థానం ఆర్ఎంపి డాక్టర్లకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి అనుభవం, వారి విశిష్టత సమాజానికి ఉపయోగం. కానీ ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో పనిచేయాలనేది ఈ ఆదేశిక సూత్రాలు ఖచ్చితంగా అది విధి విధానాలు ప్రభుత్వం తీసుకెళ్ళాలి. ఈ గైడ్లైన్స్ని చేసే ఈ ప్రభుత్వ సంస్థల్లో డాక్టర్లకి బాగా అనుభవజ్ఞులకి స్థానం లేకపోవటం, ఇవన్నీ సమస్యలు. ఇవన్నీ మా బంధువులు, ఒక ఆయన నా చిన్నప్పుడు మా బాబాయ్, మా పిన్ని హస్బెండ్ మంచి కెమెరామెన్, పెద్ద కెమెరామెన్ కూడా ఆయన. ఇందాక మీరు కిడ్నీ గురించి చెప్తా ఉంటే ఆర్ఎంపి డాక్టర్స్ ఇచ్చారు అవి మాట్లాడుతుంటే, అది నాకు ఆయన గుర్తొచ్చారు. ఆయన రకరకాలు ఏదో ప్రతిసారి హై బీపీ అనో ఇద్దరు మందులు వేసుకుంటా ఉంటే కిడ్నీలు రెండు పాడైపోయినాయి, చనిపోయిన తర్వాత. ఇది ఈరోజున ఒక అవగాహన లేకుండా, అంటే ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అది ఎంత డ్యామేజ్ చేస్తే, అంటే బాడీని కలుషితం చేసి జబ్బు పెట్టాలి, తగ్గించాల్సింది పోయి మరింత పెంచి అసలు చంపేసే పరిస్థితులు ఇవి ప్రిస్క్రిప్షన్లో ఉన్నప్పుడు దీని గురించి చెక్ చేసేవాళ్ళు లేరు. అలాగే మేము ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలని నేను ఎట్లా అనుకుంటున్నానంటే, డాక్టర్స్ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, అలాగే ఒక 50 మంది చదువుకోగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజీలకి 240 మందిని చదువుకోమని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇవన్నీ సమస్యలు మనం ఎలా అంటే, నేను ఈరోజున నా దగ్గర పరిష్కారాలు లేవు, మంత్రదండం లేదు. కాకపోతే నా దగ్గర మేమేం ఆలోచిస్తామంటే, ఈ సమస్యల్ని ఉదాహరణకి ఉదాహరణం కానీ ఏ సమస్య గురించి మేము మాట్లాడినా, ఈరోజు తెలుగు భాష గురించి మాట్లాడినా, మాకు నిజంగా సగటు పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా చిన్నప్పటి నుంచి మాకున్న ఆవేదన కానీ, అసలు ఏమి ఆశించకుండా మార్పు కోసం పనిచేద్దాం, దానికోసం వచ్చిన వాళ్ళం. అంతేగాని దీంట్లో ఎలక్షన్లు ఉన్నాయి దీనికోసం మాట్లాడాలి నిజంగా మాకు లేదు, ఎందుకంటే అది వేరే తంతుది, అది మేము చేసుకుంటూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. కానీ సమాజంలో ఈ రాజకీయ వ్యవస్థపై మార్పు జరగాలి అంటే, నేను తీసుకున్న అంటే ముఖ్యంగా మేము ఆలోచించే విధానం ఏంటంటే, అవగాహన పెంచుకోవాలి. ఫస్ట్ మనం పోరాటానికి, మనకు అన్యాయం జరుగుతుంది, మనం ఒక్కళ్ళం కాదు మనతో పాటు ఒక సమూహం ఉందనేది మనం బలంగా పెంచుకుంటూ వెళ్తే మార్పు బలంగా వస్తుంది. సో అలాగే ఇప్పుడు మేము భాషా ఉద్యమం గురించి మేము ఎలా చేస్తున్నామో, అలాగే డాక్టర్ల సమస్యలు అంటే మీకు నేను అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్ పెట్టే ఒక వ్యక్తి దాదాపు 23 సంస్థల నుంచి నాకు పర్మిషన్స్ తెచ్చుకోవాలి, వాళ్ళ అప్రూవల్ తెచ్చుకోవాలంటే అలసట వచ్చేస్తుంది. పోనీ అదే పోనీ నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగున్నాయంటే కనీసం వాళ్ళకి శుభ్రత ఉందా లేదనేది వాళ్ళకి వర్తించదు ప్రభుత్వ హాస్పిటల్స్. ఇవన్నీ కూడా
చాలా ఆందోళన కలిగించాయి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేస్ని ఎవరిని కూడా మీరు వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయండి, మీకు జబ్బులు వస్తుంటే ఎవరు వెళ్ళరు. ఇవన్నీ చూసి ఈ కష్టాలు అంటే ఇబ్బందులు ఇవన్నీ అర్థం చేసుకొని దీని అంటే నేను ఎలా మనం ఆలోచించాలంటే ఇది ఒక ఫోరం లాగా అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యల్ని మనం దీన్ని జాగృతం చేసుకోవాలి. అవేకనింగ్ లాగా మనం అందరం కూర్చోబెట్టి సమస్యలు ఉన్నాయి పదే పదే మాట్లాడి ఈ రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులకి కొన్ని వందల సార్లు చెప్పి చెప్పి చెప్తే తప్ప వీళ్ళ ముద్దుబారిపోయిన శరీరంలో చలనం రాదని. అందుకని నేను ఈరోజు కోరుకుంటుంది కూడా, ఈరోజు నేను ఎందుకు ఇంత డీటెయిల్డ్గా నోట్స్ తీసుకున్నాను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అంటే నేను అది నా అలవాటు. ఇది ఎందుకు తీసుకున్నానంటే డాక్టర్స్ కమ్యూనిటీ మీరు 10 సార్లు మాట్లాడాలి. మీరు రాజకీయాలకు అతీతంగా ఉండి మీరు పార్టీలకు అతీతంగా, ఈరోజు నేను జనసేన సపోర్ట్ చేయమని కూడా నేను అడగట్లేదు, కానీ మీరు నేను కోరుకునేదల్లా ఒక ఆరోగ్యవంతమైన సొసైటీ చేయడానికి మీకు ఆరోగ్యకరమైన పరిస్థితులు మీకు ఉంటే మీరు ఎక్కువ సేవ చేయగలరు. అంతేగాని జబ్బు మొదలుపెట్టేసుకున్న తర్వాత, జబ్బులు మొదలుపెట్టేసుకున్న తర్వాత మీ దగ్గరికి వచ్చేస్తే ఏం చేయగలరు మీరు కూడా. పైగా ఏదైనా పేషెంట్, నాకు కాకినాడలో కూడా నన్ను డాక్టర్స్ అడిగింది కూడా ఏంటంటే ఏదైనా పేషెంట్ ఎవరైనా పొరపాటును చనిపోతే అదేదో మా తప్ప, జబ్బు మొదలుపెట్టుకునేస్తే మేము ఏం చేయగలం అనేది కొట్టడానికి వచ్చేస్తారు ఒకసారి, మాకు ఇబ్బంది అయిపోతుంది అని అంటుంటే నేను ఆ సమస్య నేను అర్థం చేసుకోగలను. నిజంగా చాలా బాధ ఇబ్బంది చాలా అంతకుముందే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక భవన నిర్మాణ కార్మికులు ఎంత సంఘటితంగా ఉన్నారో మనం నేర్చుకోవాల్సింది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు చాలా బలంగా ఉంటారు, వాళ్ళ సంఘం వాళ్ళు. అలాగే డాక్టర్స్లో మీరు అన్ని రకాలుగా అన్ని ఊళ్ళ నుంచి మీరు ఒక ప్లాట్ఫామ్ మీరు కంపల్సరీగా రన్ చేయాలి. మీరు ఇప్పుడు ఈ మీటింగ్ నాతో ఎలా పెట్టారో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేస్ని కూడా పిలిచి మీరు మాట్లాడండి. మీరు అలాగే వేరే పార్టీ నాయకులను పిలిచి మాట్లాడండి, మీకు హక్కు ఉంది. మీరు కనుక మీరు కూర్చోబెట్టి మనందరినీ ఏం చేస్తారంటే భయపడిపోతున్నాం మనం మాట్లాడటానికి. ఏం చేస్తారో, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో, ఇంకోటో ఇంకోటని ఈ భయాల్ని మనం అధిగమించి, ఎందుకంటే నిజమైన విప్లవాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ చాలా బలమైన డాక్టర్లు. ఎందుకంటే ఒంటి జబ్బుల్ని పట్టించే మనం నయం చేస్తే సరిపోదు, సామాజిక రుగ్మతలను కూడా నయించే డాక్టర్లకు ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే మీకు జ్ఞానం ఉన్నవాళ్ళు. మీరు పొద్దునే మాట్లాడుతూ నేను కొన్నిసార్లు మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎందుకు పొద్దున ఏం చెప్పానంటే నేను కొన్ని మాట్లాడతాను. ఒక కీమోథెరపీ, ఒక క్యాన్సర్ వచ్చిన ఒక పేషెంట్కి కీమోథెరపీ చేస్తున్నప్పుడు చాలా చాలా బాధల్లో ఉంటాడు. అలాగే సమాజాన్ని ఈ రుగ్మతల నుంచి కాపాడే వ్యక్తి అంటే దీన్ని తీసేద్దాం అనుకున్న వ్యక్తులు కొన్ని మాట్లాడితే కొన్ని ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. అలాగే మీరు కూడా మీ స్థాయి అంటే మీరు కేవలం మీరు కంఫర్ట్ అంటే కేవలం మీ పరిధిలో కాకుండా ఇది మా సంబంధం లేదు, ఎవరు వచ్చి ఎవరు చేయరు ఇక్కడ వచ్చి, మీరు హక్కులతో వచ్చి బలంగా మాట్లాడకపోతే తప్ప చలనం లేని ప్రభుత్వాలు ఇవి, చలనం లేని రాజకీయ సమూహాలు ఇవి. మేమైతే ఎదుర్కొని వచ్చాం, ఎదురెల్లు వచ్చాం మీకు, కానీ అందరూ రాకపోవచ్చు. అందుకని నా విన్నపం కూడా ఏంటంటే మీరందరూ అన్ని ఊళ్ళల్లో ఉండే డాక్టర్లతోటి మీరు ఇప్పుడు మన మెడికల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాగా ఎలా ఉందో మీరు దీనికి సంబంధం సమస్యలు మీరు మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా తీసుకెళ్లి దీన్ని మీరు చాలా బలంగా మీరు మాట్లాడగలిగితే తప్ప దీంట్లో మార్పులు రావు. అలాగే ఈ ఇందాక మీరు అన్నది అసోసియేషన్ డాక్టర్స్ లేరు అన్నారు, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో డాక్టర్లు లేకపోతే అసలు డాక్టర్లు లేని హెచ్డిఎస్ ఏంటి, దేవుడు లేని గుడిలాగా అంటున్నారు. అందుకని డాక్టర్స్ ఇవన్నీ మాట్లాడడానికి మనం మొహమాట పడితే వాళ్ళు మనల్ని నలిపేసుకుని వెళ్ళిపోతారు. అందుకని నేను ఏంటంటే మీరు ప్రత్యేకించి చాలా బలమైన గొంతుగా దీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. కులాలకి సంఘాలు ఉన్నాయి బలమైన సంఘాలు, మతాలకి సంఘాలు ఉన్నాయి, కానీ సమాజం జబ్బులు నయం చేసే డాక్టర్లకు ఒక బలమైన సంఘం, దీన్ని మీ సమస్యల్ని బలంగా మీరు చెప్పగలిగే సంఘం కానీ లేకపోతే దీనికి రాజకీయాలకు అతీతంగా మీరు మాట్లాడాలి. దీనికోసం మీకు మా వంతు కృషి, మా వంతు సహకారం ఖచ్చితంగా నేను చేసి పెడతాను. బలంగా మాట్లాడతాం. ఈరోజు మేము మీ దగ్గర నుంచి తీసుకున్న నోట్స్ ఒకరోజు నాది పాలసీ రూపంలో బయటకు వస్తాం, ఆ మాట అయితే మీకు ఖచ్చితంగా. అలాగే ప్రభుత్వానికి కూడా మనం ఏం చెప్తాం అంటే నేను మీరంటే నాకు మా చెల్లెలు డాక్టరు, సో తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అంటే ఇంత అది లాటిన్ టర్మ్స్ ఏదో మెడికల్ టర్మ్స్ అన్ని నేర్చుకోవాలంటే అసలు బుర్ర వాచిపోతుంది నాకు తెలుస్తుంది.
అలాంటి నేర్చుకున్న తర్వాత వచ్చే జీతం 5,000 లేదంటే 8,000 అంటే నిజం కడుపు మండిపోతుంది. కానీ మా పార్టీకి జెండా మోస్తే నీకు 8,000 ఈ ఉద్యోగం ఇచ్చేస్తానంటే అసలు మనకి ఎలాంటి సమాజంలో ఉన్నామని. అలాగే నేను 30 మంది నన్ను చూడగలిగే ఒక డాక్టర్ ఉండేది, ఒక హౌస్ సర్జన్ చేసే ఒక డాక్టర్, నేను 30 మంది 20 మందిని చూడగలను, అంతకుమించి నేను క్వాలిటీ సర్వీస్ ఇవ్వలేను. అంతేకాని కూర్చోబెట్టి 300 మందిని పంపిస్తే అది ఇన్హ్యూమన్, అమానుషం, అది చంపేయడం. అది ఇవన్నీ మాట్లాడడానికి నేను చాలా బలంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ ఈ రోజున మేము తెలుగు భాష గురించి పండితులతోటి విద్యావేత్తలతో ఎలా మాట్లాడామో ప్రతి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు మీరు ఏ సమస్య అయితే చెప్పారో సమాజంలో మీరు పడుతున్న కష్టాలని అవగాహన మేము ఖచ్చితంగా పెంచుతాం. దీనికి ఒక బలమైన పరిష్కార మార్గాలు వెతికి ఎంతో కొంత మీకు చేదోడు వాదోడుగా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జాయ్.